దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి నవంబరు నెల 8వ తేదీ నూతన టిక్కెట్టు. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అపొస్తలుల కార్యములు 22:16. నిన్నటి దినాన మనం ఆత్మీయ పాస్పోర్టు పశ్చాత్తాపము గురించి ధ్యానించాం. ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్టు, వీసా మరియు టికెట్ కూడా కావాలి. అదేవిధంగా పరలోకానికి వెళ్ళడానికి మనకు ఆత్మీయ టికెట్టు కావాలి, అదే బాప్తిస్మము. పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిస్మం చాలా ముఖ్యమా అని మనతో కొంతమంది వాదిస్తూ ఉంటారు. మన ఆధారం దేవుని వాక్యం తప్ప మరేమీ కాదు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్కు సువార్త 16:16లో యేసుప్రభు చెప్పాడు. అయితే అనుమానానికి ఇంకా తావెక్కడిది? నా ఆత్మ భద్రత గురించి నేను శ్రమ పడవలసిన అవసరం లేదు. అలాగే నేను విమానం కూడా తప్పనిసరిగా ఎక్కుతాను. పౌలు చెప్పినట్లు ఏ విధంగానైనా దేవుని పరిశుద్ధులతో పునరుద్ధానం పొందాలని కోరుతూ ఉన్నాను. ఏదేమైనా దేవుని ప్రజలతో కూడా ఎత్తబడమే నా లక్ష్యం. ఆత్మీయ టికెట్ అనగా బాప్తిస్మము పొందిన తర్వాత దేవుడు నీ జీవితంలో అద్భుతమైన వరాలను, పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. అపొస్తలుల కార్యములు 2:38. నేను పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందిన తరువాత దేవుడు తాను వాగ్దానం చేసిన రీతిగా తన ఆత్మను నా మీద కుమ్మరించాడు. ఈ ఆత్మ బాప్తిస్మం నేను పొందిన తర్వాత మునుపటి వరే నేను లేను. పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేను అద్భుతమైన రీతిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. మేఘారూఢుడై యేసుప్రభు వచ్చినప్పుడు నేను కూడా ఎత్తబడతాననే నిశ్చయత కలిగి ఉన్నాను. నీవు కూడా అదే నిశ్చయత కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన. ప్రియ యేసు, నీవు నా నుండి ఏమీ ఆశింపకుండా నీ సమస్తము నాకు ఇచ్చావు. నీ మాటకు నేను పూర్తిగా విధేయుడనై లోబడినట్లు నీ కృప నాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ దినవాక్యం: నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగానునట్లు నీవు నన్ను కడుగుము. కీర్తనలు 51:7. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.